అవెంజర్స్ లో బ్లాక్ విడో నిన్ను మోసం చేసింది, నిన్ను ఉపయోగించుకుందని నాకు అర్థమైంది. ఈ హాకై హైడ్రా గూఢచారి, అతన్ని బంధించండి. ఏమిటి, నేనేం గూఢచారిని కాను. నువ్వు ఎందుకని ఇలా చేశావు? మనం చాలా కాలం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అద్భుతం విడో. బారన్, మనం బయలుదేరాలి. నీలాంటి నమ్మకస్తురాలి నేను అనుమానించాను. నన్ను క్షమించు క్లయింట్. తను ఎందుకు నన్ను కాపాడింది? నువ్వు సరిగ్గా గురి చూసి కొట్టలేవు. అవును, ఆయన మీద చెప్పేది నిజమే. నువ్వు ఖచ్చితంగా దాన్ని కొట్టలేవు. అసాధ్యం అనే పదం నా నిఘంటులోనే లేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. నువ్వే అంటావు హల్క్. ఇది నాకు అనవసరం. మీరు హాకైని రెచ్చగొట్టి యుద్ధాన్ని ఊసికల్పకండి. నీ సహకారానికి ధన్యవాదాలు టీమ్. నీ అభిప్రాయం ఏంటి కెప్టెన్? నువ్వింతవరకు దేన్ని మిస్ చేయలేదు, అందుకే నీ మీద నాకు నమ్మకం ఎక్కువ. ఏమిటి, నా గురి తప్పలేదుగా. టోనీ ఏడి, ఇక్కడేం జరిగింది? అదొక ఈఎంపీ, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్. భవనంలో హఠాత్తుగా పవర్ పోయింది ఎందుకు? ఇది ఒక్క పల్స్ ని మాత్రమే తట్టుకోగలదు, కానీ నగరంలో ఇలాంటివి 3 ఏర్పడ్డాయి. మనం వెళ్ళి సమస్య ఏంటో చూడాలి వెంటనే. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మనం అలా కూడా వెళ్ళొచ్చు. ఏయ్, ఏదో సమస్య ఇందాక నువ్వు సమస్య. అవెంజర్స్, నాకు మీ సాయం కావాలి. ఊహించని సంఘటనలు జరిగిన ఆ రోజు ప్రపంచంలో ఉన్న మేటి కథానాయకులందరూ ఆ విపత్తును ఎదుర్కోవడానికి సంఘటితమయ్యారు. అప్పటి నుంచి వాళ్ళు అవెంజర్స్ అనే బృందంగా మారారు. నాశనం చేయలేని కవచం ధరించిన ఐరన్ మ్యాన్, థోర్, పిడుగు యువరాజు, ద హల్క్, అత్యంత బలవంతుడు కెప్టెన్ అమెరికా, మొట్టమొదటి అవెంజర్.